వెల్కమ్ బ్యాక్. అమరావతిలో పోలీసుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సేవ్ అమరావతి అంటూ నినాదాలు నిరసనలు చేస్తున్న రైతులు మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన మందడంలో మహిళలతో పోలీసులు ప్రవర్తించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఆ రోజు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను ఓ రైతు తన ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గమనించిన పోలీసులు ఆ రైతు దగ్గర ఫోన్ లాక్కున్నారు. ఇప్పుడు మళ్లీ రైతుకు ఫోన్ ఇవ్వడంతో ఆ దౌర్జన్యకాండ వెలుగులోకి వచ్చింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహిళలు రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. రైతులను ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించారు. మహిళల్ని కూడా చూడకుండా బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అమరావతిలో పోలీసుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సేవ్ అమరావతి అంటూ నినాదాలు నిరసనలు చేస్తున్న రైతులు మహిళలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. అయితే వాటికి సంబంధించిన ఆధారాలు బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన మందడంలో మహిళలతో పోలీసులు ప్రవర్తించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఆ రోజు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను ఓ రైతు తన ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గమనించిన పోలీసులు ఆ రైతు దగ్గర ఫోన్ లాక్కున్నారు. ఇప్పుడు మళ్లీ రైతుకు ఫోన్ ఇవ్వడంతో ఆ దౌర్జన్యకాండ వెలుగులోకి వచ్చింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. మహిళలు రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీసులు మరింత రెచ్చిపోయారు. రైతులను ఈడ్చుకెళ్లి వాహనంలో ఎక్కించారు. మహిళలను అని కూడా చూడకుండా బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇస్తాం మరి
ఇప్పుడు మనం తిప్పుతాం, మొత్తం తిప్పుతాం.